హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. సో నిన్నంతా జరిగిపోయింది. ఈ బిగ్ బాస్ అయితే భలే విసిగిస్తున్నాడు. నిజంగా ఆయన అనుకునే వాళ్ళు క్యాప్టెన్ అయ్యే వరకు ఆయన తిప్పుతూనే ఉన్నాడు. ఆ ఎవిక్షన్ పాస్ కోసం అయితే నాయన మామూలుగా చేయలేదు, విసుగు గుట్టేటట్టు చేశారు. సో ఆ ఎవిక్షన్ పాస్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఆ టాస్క్ ఏ విధంగా జరిగిందనేది ఈరోజు ప్రోమోలో చూపించడం జరిగింది. ఆల్రెడీ జరిగిపోయింది, లైవ్లో కూడా చూసేసాం. అయితే ఆ ప్రాసెస్లో శివాజీ ఎందుకు రైతు బిడ్డ మీద అరిశాడు? మామూలుగానే తిట్టాడు, బాగానే తిట్టాడు. ఎందుకంటే అతని వల్ల కన్ఫ్యూజ్ అయ్యాడు అతను, ముఖ్యంగా ఎందుకంటే గేమ్ జరిగేటప్పుడు అటు ఇటు తిరగతా మాట్లాడుతూ ఉండేటసరికి కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆ కన్ఫ్యూజన్లో ముందు ప్రియాంక అవుట్ అయిన తర్వాత ఇతను కూడా ఇతను చేతులు అటు ఇటు జాపుతూ ఉండేసరికి అతను కన్ఫ్యూజ్ వచ్చేసరికి దాన్ని వదిలేస్తే అది కింద పడిపోయింది. సో అందువల్ల ప్రశాంత్నైతే తిట్టేశాడు, ఎందుకు రట్ట ఇటు తిరుగుతూ ఉంటావు నీ వల్ల, ఏం తెలియదు నీకు, ప్రశాంత్ ప్రశాంతనని అరిశాడు దానికి. దానికి ఇతను ఏమంటాడంటే, అదేందన్నా నేను రూల్ చెప్తున్నాను, నువ్వు ఆడకుండా నన్ను తిడతావు ఎందిననే అనేసాడు అన్నమాట. తర్వాత ఏమైంది, ఫైనల్గా గందరగోళం జరిగింది. నేను రాత్రి వీడియోలో కూడా చెప్పాను, ఫైనల్గా యావన్న అయితే ప్రకటించారు. అక్కడ ఏంటంటే ఒక రకంగా మన సంచాలకు ఉన్నటువంటి ప్రశాంత్ కావచ్చు లేదా శోభ కావచ్చు, వాళ్ళిద్దరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, మామూలుగా అయితే ఎవరు విన్నరో అనౌన్స్ చేయమంటాడు, కానీ ఇక్కడ నియమ నిబంధనల ప్రకారం ఎవరు విన్ అయ్యారనేసరికి అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. హౌస్ మేట్స్ కూడా కన్ఫ్యూజ్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే అమరు కానీ అర్జున్ కానీ కన్ఫ్యూజ్ చేశారు అమ్మాయిని. ఆ కన్ఫ్యూజన్లో ఎవరు నాయన ఇది ఏదో ప్రమాదకరంగా ఉంది, రేపు ఏదైనా వస్తే మళ్ళీ నేనే ఆ జవాబు చెప్పుకోవాలని చెప్పి ప్రశాంత్ని తీసుకుపోయి చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. దాని తర్వాత అయితే ఫైనల్గా జడ్జిమెంట్ అయితే ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఆ హ్యాపీ మూమెంట్లో శివాజీ ఏంటంటే యావని హగ్ చేసుకున్నాడు, దూరంగా ఉన్నాడు పక్కనే ప్రసాద్, రారా రారా అంటే నేను రాను అని చెప్పి అలిగైతే ఏడుస్తున్నాడు. ఆ టైంలో ఏడుస్తున్నాడు అతను. ఆ విధంగా ఏడ్చిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బెడ్రూమ్స్ పడుకోన్నారు. ఆ టైంలో అమరు, సారీ, యావరు పోయి మాట్లాడుతున్నాడు అనమాట. అరే ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఉన్నట్టు నా మీద ఆ విధంగా అరిచేసరికి నేను తీసుకోలేకపోతున్నాను ఎవరు, ఇది అన్న ఆడలేక నన్ను అనడం ఏంటి, ఆ విధంగా అనేసరికి బాధ వేసింది నాకు అని చెప్పి ఏడుస్తున్నాడు. దానికి ఎవరు ఏమంటారు, అరే మీ ఇంట్లో మీ నాన్న ఇప్పుడు తిట్టాడంటే తిట్టాడు అని. ఇక్కడ కూడా అంతే కదరా, మనకు నా తండ్రి లాంటి వాడు అతను అన్నాడంటే మన కోసమే కదా, అంతేగాని నువ్వు దాన్ని తీసుకోకు, నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి రా, నేను నిన్ను కలకత్తాకు తీసుకెళ్తాను, నీకు ఆ క్రికెట్ ఆడేది చూపిస్తాను, అన్నీ చూపిస్తాను రా అంటే అవునా అన్నాడు. అవును తీసుకుస్తాను, నేను కూడా మా ఊరు చాలా గుళ్ళు ఉన్నాయి ఎవరు అక్కడికి తీసుకొని పోయి నేను అన్నీ చూపిస్తానని చెప్పి ముచ్చట్లు అయితే పెట్టుకున్నాను. మొత్తానికైతే యావరు ఓదార్పు యాత్ర సక్సెస్ అయిందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు లైవ్లో చూస్తే మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఇది జరిగింది ఫ్రెండ్స్ లైవ్లో, ఆల్రెడీ జరిగిపోయింది, నిన్నే జరిగిపోయింది అది. అది ఈరోజు మనకు ఇక్కడ లైవ్లో చూపిస్తారు, ఎపిసోడ్లో కూడా చూపిస్తారేమో. కొత్తగా కెప్టెన్ అయితే ప్రియాంక గెలిచింది. సో న్యూ కెప్టెన్ ప్రియాంక, కంగ్రాచులేషన్స్ ప్రియాంక. సో ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకుండా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇదే నేను ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.